నమస్కారం సద్గురు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అది నాకు సంబంధించినది నేను నేను ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను కాబట్టి నా జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది అందరూ ఏమంటున్నారంటే నేను నా హృదయం మాట వింటే విజయాన్ని సాధిస్తానని కానీ అక్కడ ఒక సమస్య ఉంది ఏంటంటే నాకు నాకు తెలియడం లేదు ఏ ఆలోచన నా గుండెలో నుండి వస్తుందో ఏది నా బుర్రలో నుండి వస్తుందో తెలియట్లేదు ఏ ఆలోచన నా బుర్రలో నుండి వస్తుందో ఏది నా గుండెలో నుండి వస్తుందో నేను ఎలా గుర్తించాలి గుండె కేవలం రెండు శబ్దాల నుంచి వస్తుంది డబ్ ఆ అమ్మాయిలు దాన్ని పక్కదారి పట్టించకుండా ఉన్నంత వరకు లేదంటే ఆ రెండు శబ్దాలని చేస్తుంది మిగతా శబ్దాలన్నీ తల్లో నుండే వస్తాయి ఈ ఆలోచన అన్నది గుండెలో నుండి ఏదో వస్తుంది బుర్రలో ఏదో వస్తుంది అనే ఆలోచన ఒక ఉపమానంలా చెప్పబడింది కానీ దురదృష్టవశాత్తు ప్రజలు దానికి అక్షరాల అర్థాన్ని తీసుకుంటున్నారు ఒకనొక సమయంలో ప్రపంచంలోని చాలా భాగాల్లోని ప్రజలు ముఖ్యంగా అరేబియాలో చాలా వరకు అక్కడి వైద్య నిపుణులు ఏ నమ్మారంటే కాలేయం ద్వారా రక్త ప్రసరణ జరుగుతుందని మీరు ఇది విని ఉంటారు ఉర్దూలో కలీజ మీకు తెలుసా విన్నారా ఎందుకంటే వారు కాలేయం ద్వారా రక్త ప్రసరణ జరిగేదని నమ్మేవారు ఎందుకంటే కాలేయం గుండె కన్నా చాలా జటిలమైంది గుండె కేవలం ఒక పంపు పంప్ కాబట్టి దానికి ఇంకే బాధ్యతల్ని అప్పజెప్పకండి రక్తాన్ని పంపడం మిమ్మల్ని బతికించడం తప్ప కనీసం ఇక్కడ ఎవరో ఒకరు దాన్ని భగ్నం చేసేంతవరకైంది కాబట్టి ఇక ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం గురించి మీరు ఆ భాష మార్చుకోవాలి ఎందుకంటే ఇది జరిగింది నేను ఓ జోక్ చెప్పనా పర్వాలేదా మీరేమిటో సీరియస్గా ఉన్న అందుకే అడుగుతున్నా ఒకసారి ఇలా జరిగింది ఒక పేరొందిన శాస్త్రవేత్త విందు భోజనానికి వెళ్ళాడు అతను ఆడంబరంగా లేడు అతను చాలా సాదాసీదాగా ఉన్నాడు ఒక ఆవిడ తెలుసా అతని పక్కన కూర్చున్న ఒక ఆవిడ అతన్ని అస్సలు పట్టించుకోలేదు అతనెవరో ఆమెకు తెలియదు కొంత సమయం గడిచిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలని ఇలా అంది ఏం చేస్తారో నేను తెలుసుకోవచ్చా ఆయన నేను సైన్స్ చదువుతూ ఉంటాను అని చెప్పాడు దానికి ఆమె నేను నా పదవ తరగతిలోనే చదివేశాను అని అంది కాబట్టి మీరు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో లేరు కోర్సు చివరి సంవత్సరం అయ్యి ఉండొచ్చు కానీ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం కాదు ఎందుకంటే మీరు మీ జీవితం మొత్తం చదివినా సరే మీరు చనిపోయేసరికి ఒక వంద సంవత్సరాలకు సరేనా నేను ముందే అనడం లేదు వందేళ్లకు చనిపోబోయే ముందు కూడా మీరు చైతన్యంతో నేర్చుకునే ప్రక్రియలో ఉండి ఉంటే కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మీకే అర్థమవుతుంది మీకు ఇంజనీరింగ్ గురించి తెలిసింది చాలా తక్కువని ఆ కొంచెంలోనే చాలా విషయాలు జరగచ్చు అనుకోండి అది వేరే విషయం కాబట్టి ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండకండి కోర్స్ పూర్తవుతుందేమో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం కాదు సరేనా కాబట్టి ఇంజనీరింగ్ అంటే అసలు అర్థం ఏమిటంటే మనకు కావలసిన విధంగా ఉంచుకోవడానికి అవునా మనం ఈ భవనాన్ని బాగా ఇంజనీరింగ్ చేశారు అంటే నేను అనడం లేదు ఒకవేళ మనం ఈ భవనాన్ని బాగా ఇంజనీరింగ్ చేశారు అంటే ఆటోమొబైల్స్ బాగా ఇంజనీరింగ్ జరిగింది అంటే దాని అర్థం అవి మనకు కావలసినట్లున్నాయని అంతేనా ఈ ప్రపంచంలోని చాలా విషయాలు అద్భుతంగా ఇంజనీరింగ్ చేయబడ్డాయి చాలా వరకు అన్నీ ఒక చెట్టు చాలా అద్భుతంగా సృష్టించబడింది ఓ పర్వతం కూడా చాలా అద్భుతంగా సృష్టించబడింది ఎందుకంటే అది లక్షల సంవత్సరాలు అలానే ఉంటుంది అంటే అది అద్భుతంగా సృష్టించబడినట్టే కదా అవునా ఏదైనా కొన్ని లక్షల సంవత్సరాల పాటు అలానే ఉందంటే ఖచ్చితంగా బాగా ఇంజనీరింగ్ చేయబడ్డట్టేగా వీటన్నిటిలో ఇంజనీరింగ్ యొక్క అత్యంత అధునాతనమైన సృష్టి మానవ వ్యవస్థ కాదంటారా ఇంజనీరింగ్ యొక్క అత్యంత అధునాతనమైన సృష్టి ఇది అత్యంత అధునాతనమైనది కాబట్టి దీనిపై ఒక రకమైన శ్రద్ధ చూపాలి లేదంటే మీరు అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీకు ఇంత అత్యాధునికమైన దాన్ని హైటెక్ ఇంజనీరింగ్ సాధనం ఇచ్చినప్పుడు మీరు కనీసం దాని యూజర్స్ మాన్యువల్ అన్న చదివారా నాకు తెలిసి అలాంటిది లేదనుకుంటా లేదు ఎవరైనా యూజర్స్ మాన్యువల్ లేకుండా అంత అధునాతనమైన దాన్ని ఎలా సృష్టిస్తారు మీరు పుట్టినప్పుడు మీరు మెడకి పుస్తకం తగిలించుకొని రాకపోయి ఉండొచ్చు కానీ సూచనలు ఇక్కడే ఉండుంటాయి ఎలా వాడాలో అది నిజమేనా ఎవరైనా ఆటగాళ్లు లేదా జిమ్నాస్టిక్స్ చేసేవాళ్లు లేదా ఇంకోరు ఇంకోరు ప్రపంచంలో ఇతరుల కంటే కూడా ఈ శరీరాన్ని మెరుగ్గా ఎలా వాడాలో నేర్చుకుంటారు అవునా ఖచ్చితంగా భౌతిక శరీరానికి సంబంధించిన కనీసం ఒక్క పరిమాణానైనా వారు చదివినట్లు కనిపిస్తారు అది నిజమైన కనీసం భౌతిక అంశం అలాగే కొంతమంది మిగతా వారితో పోల్చుకుంటే వారి బుర్రను బాగా ఉపయోగిస్తారు వారు యూజర్స్ మాన్యువల్ లోని మరొక భాగాన్ని చదువుంటారు కాబట్టి ఇప్పుడు గుండె ఇంకా మెదడు యొక్క యూజర్స్ మాన్యువల్తో చూడండి సమస్య ఏమిటంటే ప్రజలు మెదడుకు వ్యతిరేకంగా పక్షపాతంతో ఉన్నారు ఈ ప్రశ్న ఎప్పుడూ నా వస్తూ ఉంటుంది సద్గురు నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను కాని ఆలోచనలు వస్తుంటాయి ఎక్కడైనా ఇదే ప్రశ్న నేనంటాను చూడండి నేను మిమ్మల్ని ధ్యానం చేసుకునేలా చేస్తాను కానీ మనం ముందు మూత్రపిండాలను ఆపేద్దాం గుండెను ఆపేద్దాం అన్నింటినీ ఆపేద్దాం సరేనా వద్దు సద్గురు కాబట్టి మీరు ధ్యానం చేసేటప్పుడు మీ కాలేయం పనిచేయాలి మీ మూత్రపిండాలు పనిచేయాలి మీ స్ప్లీన్ పనిచేయాలి గుండె పనిచేయాలి కానీ ఏదో ఒక కారణం చేత మీ మెదడు మాత్రం పనిచేయకుండా ఉండాలి మీకు ఇది కేవలం ఎందుకంటే మెదడు పరిణామం చెందడం వల్ల వచ్చిన కొత్త పరికరం కాబట్టి మస్తిష్కం యొక్క అభివృద్ధి అంతా అవయవాలతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో చోటు చేసుకుంది మీరు ఏ క్షీరదాన్ని పరిశీలించి చూసినా అవే భాగాలు కనిపిస్తాయి అవునా కాదా మీలో ఏ అవయవాలున్నాయో వాటికి అవే ఉంటాయి మీరు కప్పని పరిశీలించి చూసినా సరే మొత్తం మీ బయాలజీ డిపార్ట్మెంట్ మీరు కప్పను పరిశీలించి చూసినా దాదాపు మీలో ఏ ఉన్నాయో అందులో కూడా అవే ఉంటాయి అవునా కదా అది సరే పెద్ద తేడా ఏమిటంటే మస్తిష్క అభివృద్ధి ఏదైతే ఇటీవలి కాలంలో జరిగిందో అది ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంది కాబట్టి చాలామంది ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి యూజర్స్ మాన్యువల్ చాలా ముఖ్యం యంత్రాన్ని పారేసే కొద్ది రోజుల ముందు యూజర్స్ మాన్యువల్ చదవరు మీకు అది మొదట్లో కావాలి అవునా హలో మీరు ఫోన్ కొనుక్కున్నప్పుడు మొదటి రోజుల్లో యూజర్స్ మాన్యువల్ చదవాలనుకుంటారా లేదా మూడేళ్ల తర్వాత దాన్ని పారేసేటప్పుడా మొదట్లోనే చదువు ఉంటారు అవునా కాబట్టి ఇది కూడా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎప్పటికీ గుండె గాని అభిప్రాయాన్ని గాని పుట్టించలేదు మీరు అందమైన అమ్మాయిని చూసినప్పుడు వేగంగా కొట్టుకుంటుంది అలా అని అది ఏదో చెప్తున్నట్టు కాదు అది వేరే చోట జరిగే ఉద్రిక్తతని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది గుండె ఏదో చెప్పడానికి ప్రయత్నించడం లేదు అది కేవలం భర్తీ చేస్తుంది మీకు ఎక్కువ రక్తం అవసరం కాబట్టి పంపు చేస్తుంది కొంచెం గట్టిగా ఇది మీరు మెట్ల మీద పరిగెత్తినప్పుడు కూడా జరుగుతుంది అవునా మీరు ప్రేమలో పడినప్పుడు కొద్దిగా ఆయాసంగా అనిపించినట్లే శారీరకంగా మీరు మెట్లెక్కినప్పుడు కూడా అనిపిస్తుంది అవునా కదా భయం కూడా అదే పనిచేస్తుంది చాలామందికి కాబట్టి గుండె ఏది చెప్పడానికి ప్రయత్నించడం లేదు అది కేవలం అన్ని అవయవాలకు సరిగా రక్తం అందుతోందో లేదో చూసుకుంటుంది అంతే కాబట్టి అది మీ బొర్రె అన్ని నాలుకలతో మాట్లాడుతుంది మీ స్థానిక భాష ఏమిటి మీ మాతృభాష ఏమిటి అస్సామి మీకు రెండు మూడు భాషలు తెలుసు కాబట్టి ఒక్కోసారి అయోమయంలో ఒక్కోసారి లో మరోసారి అస్సామీలో ఇంకోసారి ఇంకోలా కాబట్టి మీరు ఏవేవో మీ గుండె మాట్లాడుతుందని మెదడు మాట్లాడుతుందని ఇంకోటని ఇంకోటని అనుకుంటారు కాదు ఆలోచన అనేది ఒకటింది భావోద్వేగం ఉంటుంది ప్రజలు ఈ రెండు వేరువేరు విషయాలు చెప్తున్నాయనుకుంటారు అదలా కాదు ఆ రెండు వేరువేరు కాదు మీరు ఎలా ఆలోచిస్తారో అలానే భావాన్ని వ్యక్తం చేస్తారు అవునా కాదా ఇప్పుడు నేను ప్రపంచంలోనే ఈమె అద్భుతమైన అమ్మాయి అనుకున్నాను అనుకోండి నేను అలా ఆలోచించాలి అప్పుడు ఆమె గురించి నా భావాలు మధురంగా ఉంటాయి ఇప్పుడు నేను ఈ భూప్రపంచంలోనే ఈమె చాలా భయంకరమైందని అనుకుంటే ఇప్పుడు నా భావోద్వేగాలు మారిపోతాయి అవునా కాదా ఆమె భయంకరంగా ఉంది అనుకుంటూ మధురమైన భావోద్వేగాలతో ఉండలేను ఆమె చాలా అందంగా ఉంది అనుకుంటూ దుష్టమైన భావాలతో కూడా ఉండలేను ఈరోజు ఆమె చాలా మంచి వ్యక్తి అనుకుంటూ నాలోని భావాలు పొంగుతూ రేపు ఆమె ఉన్నట్టుండి నాకు నచ్చని పని ఏదో చెయ్యగానే ఆమె భయంకరమైంది అని అనుకుంటే ఆలోచన చాలా చురుకైంది అది దాని దిశను ఇట్టే మార్చేస్తుంది భావోద్వేగం అలా కాదు కాస్త నిదానం దిశ మారడానికి సమయం పడుతుంది ఆ మారే సమయంలోనే మీరు కాస్తంత ఇబ్బంది పడతారు రెండు మార్గాల్లో జరుగుతున్నట్టు ఎందుకంటే ఆలోచన ఒకటి చెప్తుంటే భావం ఇంకా తీయగానే ఉంటుంది ఎందుకంటే దానికి చెడ్డగా మారడానికి సమయం పడుతుంది అందరికీ ఇబ్బంది ఉంటుంది కానీ కొంతసేపటికైనా అందుకుంటుందా లేదా హలో ఇవాళేమో ఆమె చాలా బాగుంది మధురమైన భావన పొంగుతుంది రేపు మీకు నచ్చనిదేదో చేస్తుంది ఆమె భయంకరమైందని మీరు అనుకుంటారు మీ బుర్ర ఖచ్చితంగా చెప్తుంది ఆమె భయంకరమైందని కానీ భావాలు ఇంకా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే అవి త్వరగా మారలేవు కాబట్టి వాటికి సమయం పడుతుంది కానీ ఒక వారానికో పది రోజులకో రెండు నెలల తర్వాత మీరు ఎంత లోతులో ఉన్నారనే దాన్ని బట్టి కొంత సమయం గడిచాక భావాలు ఆలోచనతో కలుస్తాయి అప్పుడు భావాలు కూడా ఆమె భయంకరమైనదే మనం ఆమెతో మంచిగా ఉండొద్దు అని చెప్తాయి కాబట్టి అవి వేరే భాషల్లో మాట్లాడట్లేదు ఒకటి చాలా చురుకైంది మరోటి కొంచెం నిదానం రెండు వేరువేరు భాషల్లో మాట్లాడుతున్నాయనిపిస్తుంది మీకు ఏమి కావాలనే మాటకొస్తే మీరు స్పష్టంగా ఆలోచించాలి అది చాలా అవసరం స్పష్టంగా ఆలోచించడం అంటే దాని అర్థం ఇది నాకేం తెచ్చి పెడుతుంది అది నాకేం తెచ్చి పెడుతుంది అనేది కాదు ప్రశ్న మీరు మీకు మీ జీవితం విలువైందేనా మీ అందరికీ నేను అడుగుతున్నాను మీ జీవితం మీకు విలువైందేనా కాబట్టి మీరు మీ జీవితాన్ని దేని గురించైనా వెచ్చించే ముందు మీరు ఆలోచించాలి ఇప్పుడు నేను ఇది చేస్తే పాతిక సంవత్సరాల తర్వాత కూడా ఇది నాకు ముఖ్యమైనది అవుతుందా ఓ యాభై ఏళ్ల తర్వాత కూడా ఇలానే ఉంటుందా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది చేసినందుకు గర్వపడతానా లేదా ఇది చేసినందుకు నేను సిగ్గుపడతానా ఎవరు ఏమనుకున్నా అనవసరం కాని మీరు సిగ్గుపడే పని మీరు చేయకూడదు అవునా కాదా ప్రజలు చాలా మాట్లాడతారు ఒక్కొక్కరికి ఒక్కో ఉద్దేశం ఉంటుంది అది వారిష్టం కాని మీరు సిగ్గుపడే పని చేయకూడదు అవునా అలా చేస్తే మీరే మీకు వ్యతిరేకంగా మారిపోయినట్టు ఎవరైనా మీకు వ్యతిరేకంగా మారితే వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్లొచ్చు మీరే మీకు వ్యతిరేకంగా మారితే మీరు శాశ్వతంగా దాంతోనే ఉండాలి కాబట్టి మీరు చూడాల్సింది ఇదొక్కటే ఏదో మీకు డబ్బునిస్తుంది ఇంకేదో మీకు సౌకర్యాన్నిస్తుంది అనేది కాదు విషయం మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో అది జీవితాన్నిస్తుందా నేను ఇలా జీవితాన్నిస్తుందా అన్నప్పుడు మీరు కేవలం దాని నుండి జీవనం సాగిస్తున్నారా లేదా దాని నుండి జీవితాన్ని పొందుతున్నారా అది చాలా ముఖ్యం జీవనం సాగించటం సమస్య కాదు పురుగు పుట్ర జంతువులు అన్ని జీవనం సాగిస్తున్నాయి అవునా కాదా అవి ఖచ్చితంగా జీవితాన్ని పొందుతున్నాయి ఇంత పెద్ద బుర్రతో కేవలం జీవనం సాగించటం పెద్ద విషయం కాదు తిండి సంపాదించడం పెద్ద సమస్య కాదు జీవనం సాగించడం సమస్య కాదు సమస్యల్లా ఏమిటంటే మీరు వేరొకరిలా బతకాలనుకుంటే అది ఒక అంతులేని సమస్య నేను బతకాలి అనేది సమస్య కాదు నేను నీలా బతకాలి అనేదే సమస్య ఇది చాలా ముఖ్యం మీరు మీ జీవితం చాలా విలువైందని మీరు భావిస్తే మీరు దీని నుండి అద్భుతమైన జీవితాన్ని పొందాలి యు మేక్ మేక్ వండర్ఫుల్ లైఫ్ ఆఫ్ దిస్ ఆ దిశగా ఏ తలుపు తెరుచుకున్నా సరే మీరు చేయాల్సిందదే కానీ మీరు మీ చుట్టూ ఉన్నవారి వల్ల ఒత్తిడికి గురైతే ఒకరు నేను అమెరికా వెళ్తున్నాను అని మరొకరు నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను ఇంకొకరు నేను ఇది చేస్తున్నాను అన్నప్పుడు మీరు చేయాల్సిన ఒక్క పని ఏమిటంటే మీరు మీ జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఈ చుట్టూ ఉన్నవారి ఉపాధ్యాయుల తల్లిదండ్రుల అందరి ఒత్తిడి నుండి బయటికి రండి ఒక వారం పది రోజులు మీతో మీరు గడపండి మీరు నిజంగా ఏం చెయ్యాలనుకుంటున్నారో చూడండి ఇతరుల ఒత్తిడి వల్ల అనుకోవద్దు ఈ జీవితానికి ఏం కావాలో అది చెయ్యండి ఇక ఎవరు ఏమనుకున్నా అది అనవసరం